హాయ్ ఫ్రెండ్స్ నేను మిహాసినా వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో చేప గుడ్లతో ఫ్రై చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి అప్పుడే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ అందుతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకోవాలి పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప గుడ్లను వేసుకుందాము సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ పసుపు వేసి బాగా వాష్ చేసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత అటు టూ మినిట్స్ ఇటు టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి బాగా ఈ విధంగా వేగిన తర్వాత మనకి కావాల్సిన సైజులో మొక్కలు కట్ చేసుకోవాలన్నమాట చేపగొడ్లని జన బాగా వేగితేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా వేయించుకోండి చాలామంది ఏం చేస్తారంటే జనని పూర్తిగా పెడతీసేస్తారు అది పేస్ట్గా అయిపోతుంది అప్పుడు మనం తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు ఇలా అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఐదు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకున్న అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇవంతా బాగా వేగిపోయేలాగా ఆయిల్లో మనకి వేయించుకోవాలి జనా ఆయిల్లో వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కావాల్సిన సైజులో చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మీకు కావాల్సిన సైజులో మొక్కలు కట్ చేసేసుకోవచ్చు ఇంకా చిన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని పేస్ట్లా చేసుకొని వేసుకున్నాను అలాగే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా కలుపుకుంటా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా చేపగుడ్లు వేగిపోతాయి కాబట్టి మనకి మసాలా వేగితే చాలు చూడండి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కారం మీ రుచికి సరిపడా వేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను అనమాట అది అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కారం పచ్చివాసన పోతుంది అంతే ఎంతో సింపుల్గా చాలా టేస్ట్గా చేప గొడ్లతో ఫ్రై చేయ తయారైపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందండి